ఎస్పెషల్లీ మహబూబ్నగర్ నియోజకవర్గం ఈ 10 ఏళ్లలో చాలా జెట్ స్పీడ్లో అభివృద్ధి చెందింది సార్. మెడికల్ పరంగా చూస్తే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఒకప్పుడు లేదు సార్. పేద వైద్యం అంతా హైదరాబాద్ వెళ్ళి రోజుల తరగతి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని ఇదంతా ఉంది సార్. ఇప్పుడు చాలా డెవలప్ అయింది సార్. ఒక సీనియర్ డాక్టర్గా, ఒక సీనియర్ హ్యూమనిస్ట్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారు సార్? డెవలప్మెంట్ మహబూబ్నగర్లో చాలా జరిగిందండి. నేను డాక్టర్ అనిల్ వట్టంవర్, జనరల్ సర్జన్. గత 23 ఏళ్ల నుంచి మహబూబ్నగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ రాజేంద్ర నగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను వచ్చినప్పటికి మహబూబ్నగర్ అసలు ఒక జంగల్ లాగా ఉండిందనమాట. ఈ పద్మావతి కాలనీ దాటితే అంత మొత్తం ఓన్లీ జంగల్ జంగల్ జంగల్. రూరల్ పోలీస్ స్టేషన్ దాటితే రాత్రి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుండే. నేను వచ్చింది యాక్చువల్గా ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా. సో అక్కడికి వెళ్ళి ఆ ఫస్ట్ 10 ఇయర్స్, 2010-11 వరకు అయితే అంత పెద్ద డెవలప్మెంట్స్ అయితే ఏం లేవు. ఈ మన తెలంగాణ వచ్చినాక మన డెవలప్మెంట్స్ అనేది చాలా కనిపిస్తున్నాయి. ఈ మా ప్రొఫెషన్కి వచ్చేసరికి అప్పట్లో సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎవరో ఒకరు నెలకు ఒకసారి విజిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అని అంటే అంత మహబూబ్ నగర్ అని చెప్పి మన లోకల్ వాళ్ళు అంత డాక్టర్స్ మహబూబ్ నగర్ డెవలప్ చేద్దామని చెప్పి మన మినిస్టర్ గారు కూడా దానికి అంత మంచిగా హెల్ప్ చేస్తున్నందుకు అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇప్పుడు వచ్చినాయి. సో మేము మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్క కార్డియోథొరసిక్ అంటే బైపాస్ ఒకటి తప్పితే మనకు మిగతా అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. గ్యాస్ట్రోఎంట్రాలజీ అనుకోండి, యూరాలజీ అనుకోండి, కార్డియాలజీ అనుకోండి, న్యూరోసర్జరీ, న్యూరో ఫిజిషియన్స్, వీళ్ళంతా చాలామంది వచ్చారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 5-5 మంది మినిమం డాక్టర్స్ అందరూ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగతాది జనరల్ రొటీన్గా జనరల్ సర్జరీ బాగానే నడుస్తుంది. తర్వాత మన మహబూబ్నగర్కి 2 మెడికల్ కాలేజ్ రావడము ఇంకా పేషెంట్ పరంగా చాలా హెల్ప్ఫుల్, బీద ప్రజలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు ఎస్వీఎస్ ఉంది, బట్ అది ఎంతైనా ప్రైవేట్ కాలేజు, కొంతవరకు పేమెంట్ అది ఉంటుంది. బట్ మనకు గవర్నమెంట్ది అనేది రావడము చాలా పెద్ద అసెట్ అన్నమాట. మన అదేవిధంగా మనకు దానిలో స్టాఫ్, ఫ్యాకల్టీ అది అన్నీ రెగ్యులర్గా ఉంటే ఇంకా మన కాలేజు పేరు చాలా ముందలు వెళ్ళిపోద్ది. దాంతోపాటు మన మినిస్టర్ గారు దానికి మంచి సహకారం ఇస్తున్నారు. డాక్టర్స్కి కానీ ఈ వైద్య వృత్తికి కానీ సారు చాలా సపోర్టివ్గా మనకు అన్ని విధంగా హెల్ప్ చేస్తా అని చెప్పి మరీ అన్ని మీటింగ్లలో ఎక్కడ కలిస్తే అక్కడ సారు ఇది చేస్తున్నారు. రీసెంట్గా సార్ మనకు ఐఎంఏ బిల్డింగ్కి కూడా స్థలం కూడా ఇచ్చారు. సో దాన్ని కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం ఈ ఆర్కిటెక్ట్తో మాట్లాడడం జరిగింది, బోర్వెల్ అయిపోయింది. సో త్వరగానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. తెలంగాణ ఉద్యమంలో యాజ్ అ సీనియర్ డాక్టర్గా మీరు పాల్పంచుకున్నారు సార్, ఈ ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి. అయితే సార్, మీ 10 ఏళ్ళ ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైంది, త్యాగాల పునాదులన్నీ తెలంగాణ ఏర్పడ్డారు సార్. అంటే ఈ తెలంగాణలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెడికల్ పరంగా గ్రామీణ వైద్యం ఇంకా ఏ విధంగా మెరుగుకోవాల్సింది సార్? యాజ్ అ సీనియర్ డాక్టర్ మీ అబ్జర్వేషన్స్ సార్? ఇంకా ఫెసిలిటీస్ కొంత ఇంప్రూవ్మెంట్ వస్తే బాగానే ఉంటుంది. ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే దీనిలో సీరియస్ కేసెస్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పేషెంట్స్ కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోలేదు. సడన్గా ఏదైనా డెత్ జరిగేసరికి వాళ్ళు డాక్టర్ తప్పు చేసినారని చెప్పి అనుకుంటారు. వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుందంటే వాళ్ళు ఏం స్టేజ్లో వచ్చినారనేది ఆలోచన చెయ్యరు. వాళ్ళు ఏదైనా పొరపాటున సరే మేము ప్రయత్నం చేద్దామని చెప్పి రిస్క్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ వృత్తి వేరేనే ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు కాలు ముక్కుతారు, కానీ కొంత తేడా జరిగేసరికి వాళ్ళు ఏంటంటే లేదు డాక్టరే చేశారు, మీరు తప్పు చేశారు, మీరు దాడులు చేయనికి ఇది చేస్తారు, మీరు మాకు ముందు చెప్పింటే మేము పోతామని అంటారు. కానీ అంతకుముందు జరిగింది ఎవరూ చెప్పరు. వాళ్ళు మా కాలు ముక్కిన సంగతి వాళ్ళు చెప్పరు. వాళ్ళు వచ్చి అడుక్కుంటారు, సార్ మీరు చేయండి సార్, మేము అది ఇది అని చెప్పి చెప్తారు. కానీ కొంత ప్రాబ్లం జరిగేసరికి వాళ్ళు రివర్స్గా అయిపోతారు. ఈ యాటిట్యూడ్ కొంతవరకు మారితే ఇంకా మంచి మనము ట్రీట్మెంట్ ఇక్కడనే ఇవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎంత బీద ప్రజలైనా సరే మనం చేయొచ్చు. మేము వాళ్ళకి హెల్ప్ చేయనికే ఉంటాను, మా ఉంటాం అందరూ, నేననేది కాదు. కానీ మా బృందం ఎవరైనా సరే వాళ్ళు అడిగితే ఖచ్చితంగా మేము వాళ్ళకి తక్కువ చేస్తాము, సహాయం చేస్తాము, అన్నీ చేస్తాం. బట్ ఈ యాటిట్యూడ్ ఒకటి వాళ్ళది చేంజ్ అయితే చాలా మటుకి మనం పేషెంట్స్కి హైదరాబాద్ పోకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ చేయనికే ప్రయత్నం చేయొచ్చండి. కార్పొరేట్లో జరుగుతానేమో వాళ్ళు అక్కడ ఏం మాట్లాడరు. ఇక్కడ చిన్న సిటీలో జరిగేసరికి వాళ్ళు మొత్తం రివర్స్ అయిపోతున్నారు.
దీనికి తోడు కారణాలు చాలా ఉన్నాయి, అవి అనవసరం కానీ. బట్ అక్కడ వాళ్ళు సైలెంట్గా ఏమనకుండా పైసలు 10 లక్షలైనా ఆడ పే చేసి వస్తారు, కానీ ఇక్కడ 1 లక్ష రూపాయలు పే చేయాలంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్, ఒక చివరిగా ఒక మాట చెప్పండి సార్. అంటే కరోనా టైంలో, కరోనా పీక్ స్టేజ్ ఉంది, జనం ఇంట్లోకి వెళ్ళి బయటికి కాలు పెట్టిన టైంలో కూడా ఆ రోగుల ప్రాణాలు పోతుంటే మీరు ధైర్యంగా కొంతమంది రోగులను ట్రీట్ చేసింది సార్. అంటే రోగుల ప్రాణాలు బతికించాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాలి అన్న ఏకైక లక్ష్యంతోనే ఒక డాక్టర్గా మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు వచ్చేది సర్వీస్ చేసింది. కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఫేస్ చేసింది సార్, యాజ్ అ జర్నలిస్ట్ నేను గమనించాను అప్పట్లో. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంది సార్? అంటే మీరు చాలామందిని కాపాడారు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఎట్లా ఉంది సార్? సార్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎటు లైఫ్ టైంలో ఎప్పుడు రాదు సార్. మనకు అది ఈసారి కరిగింది. అంటే యాక్చువల్గా ఒక పేషెంట్ స్టార్టింగ్లోనే జస్ట్ కరోనా వచ్చింది అని చెప్పి మనకు స్టార్ట్ అయ్యి జస్ట్ 15-20 డేస్ లోపలనే ఒక పేషెంట్ నాకు షాద్ నగర్ నుంచి వచ్చింది. సో ఆ పేషెంట్ నాకు ఏదో మింగనికి వస్తలేదని చెప్పి అక్కడ డెంటిస్ట్ ఒక ఆయన చూసి నాకు రెఫర్ చేశారనమాట ఎండోస్కోపీ కొరకు. ఆ పేషెంట్ నా దగ్గరకు వచ్చేసరికి సరే ఎండోస్కోపీ ఏం తినకుండా వచ్చిందని చెప్పి ఇదే రూమ్లోనే పేషెంట్కి టేబుల్ మీద తీసుకున్నాను. నోట్లో అది మామూలుగా స్కోప్ వేసేకి ముందు ఒక మౌత్ గ్యాగ్ అని చెప్పి పెడతాము, అది పెట్టి జస్ట్ స్కోప్ లోపల ఇంట్రడ్యూస్ చేస్తుంటేనే తను భయపడి లేచింది. లేచేసరికి ఇంకా మనం ఎక్కువ ఫోర్స్ చేయనికి రాదు, బలవంతంగా పట్టుకుని చేయనికి రాదు. ఇంకా నేను చేసుకోను అని అంటే తను పంపించేసిన. హార్డ్లీ పేషెంట్ నా దగ్గర 10 మినిట్స్ ఉండింటుంది వచ్చి బయటికి పోయేంతవరకు. సో అది సరే మనం పంపించేసినాము. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యారు. అక్కడ నుంచి ఇక్కడ ఆడ కూడా ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళు కూడా కోవిడ్ ఏదో సస్పెక్ట్ చేసి ఉస్మానియా పంపించారు. పంపించినాక నెక్స్ట్ డే పేషెంట్ది డెత్ అయింది. సో అక్కడ రెట్రోస్పెక్టివ్ డెత్ అయినాక రిపోర్ట్ వచ్చింది కోవిడ్ పాజిటివ్ అని చెప్పి. సో పాజిటివ్ వచ్చేసరికి ఇంకా అప్పుడంతా కాంటాక్ట్ ట్రేసింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు మనకు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన హాస్పిటల్, మన హాస్పిటల్ నుంచి అంతకుముందు షాద్ నగర్ల హాస్పిటల్, సో అవన్నీ ట్రేస్ అవుట్ చేసి అన్నీ ఇక్కడ మనకు కూడా, మేము కూడా మా స్టాఫ్ నేను అందరం ఒక 9 మంది ఐసోలేషన్లో ఉన్నాం 28 డేస్. సో అప్పటికి మన హాస్పిటల్ కూడా అప్పుడు లాక్ చేసినారు. దాని తర్వాత మళ్ళీ శానిటైజేషన్ చేసి 28 డేస్ తర్వాత ఓపెన్ చేశారు. సో దాని తర్వాత కూడా నేను నాకు జరిగినందు మాత్రం మేమేం సర్వీసెస్ ఆపలేదు. మేము అప్పటికి కూడా హాస్పిటల్ తెరిచినాక ఫుల్ టైం సర్వీసెస్ ఇచ్చినాను అందరికీ. అంతకుముందే నేను వచ్చిన ప్రతి ఒక్కరికి 2 మాస్కులు, శానిటైజరు, సోషల్ డిస్టెన్సింగ్, ఈవెన్ హాస్పిటల్ కూడా రెగ్యులర్గా ప్రతి 1/2 అవర్ 1 అవర్కి స్ప్రేయింగ్ ఇవన్నీ చేశామన్నమాట. అది సాటిస్ఫాక్షన్ మీకు? ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పటికి ఉంటుందండి. సరే అది ఇప్పుడు పేషెంట్స్ మనకు ఎంతవరకు, కొంతమంది కృతజ్ఞతలు చెప్తారు, ఇప్పుడు కూడా వచ్చి చెప్తారు, సార్ మీరు ఉన్నందుకు మేము బతికినాము, మాకు ఏమి ఇబ్బందులు కాలేదు. దాని తర్వాత నా హాస్పిటల్కి గవర్నమెంట్ కూడా రికగ్నైజేషన్ చేసి వ్యాక్సినేషన్ సెంటర్గా ఇచ్చారు. సో ఆ వ్యాక్సినేషన్ కూడా మనం వారు సప్లై చేస్తే మనము వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మన హాస్పిటల్లోనే. దాదాపు ఫస్ట్ వ్యాక్సినేషన్ దానిలో మేము 108 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినాం. ఈ ఏరియాకు కన్సర్న్లా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ వీళ్ళకి చెప్తే ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మనం ఇక్కడనే అరేంజ్ చేసేసి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, అనిల్ కొట్టేమారు అనే డాక్టరు చాలా ధైర్యంగా ఆ కరోనా టైంలో పేషెంట్స్ కాపాడిందని పాలమూరు మొత్తం తెలుసు సార్. అదే మీరు దాన్ని ఒక మెమరీ లాగా ఉండిపోయింది. మెమరీ లాగా ఉండిందండి. బట్ దాన్ని కొంతమంది రివర్స్ కూడా తీసుకున్నారు, సార్కి కరోనా వచ్చింది కదా అని చెప్పి కొంతమంది. నేను చేసింది పక్కన పోయింది కానీ డాక్టర్లు చనిపోయింది వాళ్ళు ఏం అంటలేరు, డాక్టర్కి వచ్చింది కదా కరోనా అని చెప్పి అది ఒకటి ఇది చేసుకున్నారు. సరే నాకు కరోనా వచ్చింటే మరి నేను ఎక్కడ ఉంటుంటేనేమో నాకు తెలియదు, కానీ నా టెస్ట్ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చింది, నా స్టాఫ్ కూడా అందరు నెగిటివ్ వచ్చినారు, జేపీఎన్సీలో నాకు ఐసోలేషన్లో 3 రోజులు పెట్టారు, అయినా నేను పోయి ఉన్నాను, నాకు ఏమి ఇబ్బంది లేదు. సో అన్నీ జరిగినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను ట్రీట్మెంట్ మాత్రం ఎటువంటి పరిస్థితులు ఆపకుండా నా ట్రీట్మెంట్ నేను చేశానండి.